करोना विपत्कर परिस्थितुल नुंडि देशान्नि कापाडुकोवडानिकि प्रधानमंत्री मोदी अमलु चेसिन उचित वैक्सीन नेटितो देशंलो 100 कोट्ल डोसुलु पूर्ति चेसुकोवडं संतोषिंचदगिन विषयमनि वेमुलवाड बीजेपी नायकुलु अन्नारु। ई संदर्भंगा वेमुलवाड पट्टण अर्बन रूरल बीजेपी कार्यालयाल्लो प्रेस मीट निर्वहिंचि मोदी की धन्यवादालु तेलिपारु। अनंतरं दलित मोर्चा आध्वर्यंलो वेमुलवाड पट्टणंलो अंबेडकर् विग्रहं वद्द मुख्यमंत्री केसीआर दिष्टिबोम्मनु दग्धं चेशारु। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ హుజరాబాద్ ఉప ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర హైకోర్టు దళిత బంధును తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించిందని, దీనికి బీజేపీ ప్రమేయం ఉందని, టిఆర్ఎస్ నాయకులు అనవసర ఆరోపణలను ఖండిస్తూ దళిత బంధు కార్యక్రమానికి బీజేపీ అడ్డుకాదని, హుజరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని, ఈ పథకంపై బీజేపీని పావుగా చేసి ఎలక్షన్లలో లబ్ధి పొందాలని చూస్తున్న టిఆర్ఎస్ పార్టీకి హుజరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాలని వారు కోరారు। ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా నాయకులు పాల్గొన్నారు। నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఉండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఉండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామకృష్ణ గారి నాయకత్వం భారత్ మాతా కీ జై, ఉండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతా కీ జై, జై జై మాతా। भारतीय जनता पार्टी आध्र्य में निर्वती मीडिया सामवेशा की विचेन मीडिया सोदर की हृदयपूर्वक नमस्कार। मीडिया सामवेश मुख्य उद्देश्य भारत देश तो प्रपंच चीना सृष्टि अलजड़ी करोना अला करोना तो प्रपंच मतलब विलविलाड़ताे मरी भारत देश में कहींसम करोना वचन नाट नास्क लेने समय नीजु मोडी गारी नायकत्व में मरी निराटंक वो कृषि मन अर वैक्सीन अच्छी मरी रोज तो 100 कोट्ल वैक्सीन पूर्ति सदर्भंग मोदी गारी मैं वार्की कृषि बृंदर కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది। ముఖ్యంగా ఈ రోజు ప్రపంచంలో 190 దేశాలలో 190 దేశాలు ఉన్నాయి। 130 దేశాలకు భారతదేశం నుంచి కరోనా టీకా సప్లై చేసినవంటి అది ప్రపంచంలో ఉన్నాయి నంబర్ 1 భారతదేశము। దానికి కారణము భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కారణము। నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము। అమిత్ షా గారు గాని నరేంద్ర మోడీ గారు గాని ఈ కరోనాను ఛాలెంజ్ గా తీసుకొని మన ఇండియాలో ఇంటింటికి టీకా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం అనేది ఎవరితోనూ సాధ్యం కాదు, అది కేవలం నరేంద్ర మోడీ గారితోనే సాధ్యమవుతుంది। రానున్న రోజులలో వచ్చే 25 ఏళ్ళు నరేంద్ర మోడీ గారిని ప్రజలు బలపరచాలి, ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో బలమైన దేశంగా రూపొందుతుంది। మీరు రోజు రోజు గమనిస్తారు, అన్ని విషయాలు గమనిస్తారు। ఈ టీకా కార్యక్రమం అనేది ఛాలెంజ్ గా తీసుకొని 100 కోట్ల డోసులు ఈ రోజు పూర్తయినాయి కాబట్టి వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము। దాని గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము। జై భారత్ మాతా కీ జై, భారత ప్రధాని మరియు ప్రపంచ దేశాలకు కూడా ఈ రోజు దీక్షసూచిగా నిలిచిన అటువంటి ఎవరైనా ఉన్నారంటే మన యొక్క ప్రధాని మోడీ గారు అని చెప్పి మేము తెలియజేస్తాము। ప్రపంచ దేశాలకే ఈ రోజు పెద్దన్నగా వ్యవహరిస్తున్న తీరు మనమే కాదు, మన కష్టాల్లో మనకు కరోనా టీకాను ఎంతైతే వేగవంతం చేసుకున్నో మనతో పాటు పక్కన దేశాలకు కూడా సపోర్ట్ చేసి ఈరోజు అందరూ భాగం పంచుకున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి మరొకసారి మన భారతదేశంలో 100 కోట్ల పైచెల్పు ఈ టీకాను వేయడాన్ని మేము స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేస్తూ వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మరియు మా తెలంగాణలో కూడా వేగవంతంగా ఇంటింటికి వెళ్ళి కూడా డోసు వేసుకున్న పరిస్థితి తీసుకొచ్చినటువంటి మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి చొరవతో ఈరోజు మాకు టీకాను కూడా వేగవంతం చేసి తెలంగాణలో కూడా తెలంగాణ ప్రజలకు తొందరలోనే టీకా వేసుకోవడం జరిగింది। మరొకసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం। భారతదేశంలో 100 కోట్ల వాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వేములవాడ అర్బన్ మండల శాఖ తరపున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। ఆ రోజు
करोना आयुधम वैक्सीन मात्रमे पेद्दलु कर्मयोगी नरेंद्र मोदी गारु वैक्सीनेशन कोसम श्रीकार चुटन जरिगिंदी भारत देश प्रजलंदरिनी ताटि पैकी तीसुकोच्ची चप्पट्लु कोट्टडं अयितेनेमी दीपालु पेट्टडं अयितेनेमी ఆ మహా నాయకుని పిలుపు మేరకు దళిత బంధును వెంటనే అమలు చేయాలి 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 తెలంగాణ యావత్ తెలంగాణ దళిత బంధును వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష గారి పిలుపు మేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది మరి హుజూరాబాద్ లో జరుగుతున్న ఎలక్షన్ తరపున దళిత బంధు పెట్టిండు కేసీఆర్ కేసీఆర్ ఆడుతున్న నాటకం ఒకటే శ్రీ గౌరవ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు మరియు లేఖ రాసినని ఒక అబద్ధం జూటా మూటా మాటగలు చెప్తుండు కేసీఆర్ ఎలక్షన్లు కోడి పడ్డదని నీకు తెలియదా కోడి పడ్డ సంగతి నీకు తెలియదా కోడి పడ్డది కాబట్టి ఆగింది మరి ఈ కోడి పడక ముందు ఎందుకు ఇలా దళితులకు 10 లక్షలు అని నేను అడుగుతున్నా దళితులకు వ్యతిరేకి కేసీఆర్ దళితులకు 3 ఎకరాలు ఇస్తానో ఇచ్చావా దళితులకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానో ఇస్తినవా అన్ని దళిత వ్యతిరేక చేసేది కేసీఆర్ ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ తయారు చేసినాం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సంటిమేష్ గారి ఆధ్వర్యంలో దళిత మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష గారి ఆదేశాల మేరకు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మీద ఏదో తప్పుడు సమాచారం ఇస్తున్నటువంటి కేసీఆర్ గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది ఒకటే మేము తెలంగాణ యావత్ తెలంగాణ దళిత బిడ్డలందరికీ భారతీయ జనతా పార్టీ తరపున ప్రతి ఒక్కరికి దళిత బంధు అనేది అమలు చేయాలని చెప్పి ఈరోజు జిల్లా అధ్యక్షుడు సంటిమేష్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది దళితుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పని ఎడలో రేపు రాబోయే రోజుల్లో హుజూరాబాద్ ఎలక్షన్స్ అయిపోయినంతది కూడా యావత్ తెలంగాణలో ప్రతి ఒక్క దళిత బిడ్డకు ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు రైతు బంధు అందే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రత్యేకంగా పనిచేయడం కోసం ముందుండరని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు కౌన్సిలర్సు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం.